నమస్తే, జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం మీద కేసు నమోదు. 70 రోజులల్లా 25 నియామకాలు చేపట్టినమంటున్న సీఎం. చదువుకుంటేనే సమాజంలో మంచి ఇల్లు ఉంటుంది. హైకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులు. అహంభావం వల్లనే ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పిండ్రు. వడ్డీలు కట్టేటందుకే అప్పులు చేసుకోం తప్పుతలేదు. ఇసుక దోపిడిని ఎలుగులకు తీసుకొస్తే దాడి చేస్తారా అంటున్నా చంద్రన్న. తిరుపతి జూ పార్కుల దారుణం. దొంగ ఓట్లతోనే గెలవాలంటాని వైకాపా చూస్తున్నదంటున్నా లోకేష్. ఇక వార్తలలోకి వస్తే, లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం మీద కేసు నమోదు చేసిండ్రు పోలీసులు. లాంగ్ డ్రైవ్ కార్స్ వల్ల తన పని మానేసిండ్రంటాని వాళ్ళ సిబ్బందిని బంధించి మస్తుగా కొట్టిండ్రు. ఇక లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నేత కొప్పుల హరదీప్ రెడ్డి. ఈ దాడి మీద ఫిర్యాదు చేసినా కేసు ఇట్లా నమోదు చేస్తలేరంటాని బాధితులు పోలీస్ స్టేషన్ కాడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఇక వాళ్ళల్లా ఒక గిరిజన మహిళ గిట్టున్నది. ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీసుకొని పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి ఇప్పుడైతే దర్యాప్తు చేస్తున్నారంట అని ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి తెలిపిండు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగ నియామకాల మీద దృష్టి పెట్టినమంటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను ఆయన అందజేసిండు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటాను ఇట్లా చెప్పిండు. వారస కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించి వారసను గద్దె దించిండ్రు. 3650 రోజులు అధికారంలో ఉన్న కేసీఆర్ కు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సమయం దొరకలేదంటని ఇట్లా ప్రశ్నించిండు. బంజారా సోదరులతోటి సమావేశం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందం ఉన్నదంట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇక నగరంలో బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్నాడు. 1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ ఏర్చింది. దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియా గాంధీదే. దొరల రాజ్యం పోవాలే, పేదల రాజ్యం రావాలంటని నినదించిండ్రు. మీ ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటాని ఈ ఉత్సవాలల్ల నిర్వహణకు 1 కోటి రూపాయలు కాదు 2 కోట్లు విడుదల చేస్తామంటానికి ఇట్లా చెప్పిండు. తెలంగాణ హైకోర్టుకు 2 కొత్త న్యాయమూర్తులను బదిలీ చేసుకుంటా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. ఇక ఇందులో మధ్యప్రదేశ్ హైకోర్టుల న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్, కోల్కతా హైకోర్టుల సేవలు అందిస్తున్న జస్టిస్ మౌసమి భట్టాచార్య ఉన్నారు. తన కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టుల న్యాయవాదిగా ఉన్నందున తనను అక్కడి నుంచి బదిలీ చేయాలంటాని జస్టిస్ సుజయ్ పాల్ వ్యక్తిగత కారణాల వల్ల తనను మరేదైనా హైకోర్టుకు బదిలీ చేయాలంటాని జస్టిస్ మౌసమి భట్టాచార్య చేసుకున్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన కొలీజియం వెల్లడించింది. బారాస అధినేత కేసీఆర్ అహంభావం అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్పిండ్రంట అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించిండు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోతే కొంపలు ములిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారంట అని ఆయన అనడం వివేకవంతుడి లక్షణం కాదన్నాడు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడా, ఇది పద్ధతేనా అని ప్రశ్నిస్తుండు. కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, అసలు అసెంబ్లీకి ఎందుకు పోతలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద సిబిఐ విచారణ కోరాలంటని తెలంగాణ భాజపా తెలివిగా వివరిస్తున్నది. కేసు అప్పగిస్తే మేనేజ్ చేయాలనుకుంటున్నారు, కేసీఆర్ నా పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తున్నదంటాని అంటున్నాడు. 6 గ్యారంటీలకు బడ్జెట్లో 53,000 కోట్లు కేటాయించినమంటాని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానం ఇచ్చిండు. రాష్ట్రం మీద మొత్తము 7.11 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నది. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్ళా అప్పులు చేయక తప్పలేదు. ఎఫ్ఆర్బిఎం పరిధి మేరకు రుణాలు తీసుకొని ముందుకు పోతున్నామంటని స్పష్టం చేసిండు.
ఆంధ్రప్రదేశ్ లా విలేకరి పరమేశ్వరరావు ఇసుక దొంగల దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఖండించిండు. అడ్డగోలు ఇసుక దోపిడీని ఎలుగులకు తీసుకొస్తే ప్రాణాలు తీస్తారా అంటే అని ప్రశ్నించిండు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటికెంచి వైకాపా అక్రమాలను ఎండగాడుతున్న మీడియా ప్రతినిధుల మీద దాడులకు దిగుతున్నారంటే అని మండిపడ్డాడు. పరమేశ్వరరావు మీద దాడి చేసిన గుండాల మీద కఠిన చర్యలు తీసుకోవాలంట అని డిమాండ్ చేసిండు. తిరుపతి జూ పార్కుల దారుణం జరిగింది. సింహం ఎన్క్లోజర్లోకి పోయిన సందర్శకుని మీద సింహం దాడి చేసి చంపింది. దాడి చేసిన సింహాన్ని జంతు ప్రదర్శనశాల అధికారులు బోన్లో బంధించిండ్రు. మధ్యమత్తుల వ్యక్తి లయన్ ఎన్క్లోజర్లోకి పోయినట్టు విచారణలో తేలింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిండ్రు. చచ్చిపోయిన ఆయన రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జాద్గా గుర్తించిండ్రు. దొంగ ఓట్లతోటే వచ్చే ఎన్నికలల్లో గెలవాలంట అని వైకాపా చూస్తున్నదంట అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్నాడు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొన్నది. విజయనగరం జిల్లా రాజ్యాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగంలో ఆయన మాట్లాడిండు. వైకాపా ప్రభుత్వ తీరు మీద విమర్శలు గుప్పించిండు. ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు వందనం. తిరుపతి ఉప ఎన్నికలల్లో వైకాపా గెలుపుకు కారణం దొంగ ఓట్లే, వాటిని నమోదు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తప్పమంట అని ఆనాడే చెప్పినా అంట అని చెప్తున్నాడు. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలల్లో మళ్ళా కలుద్దాం. శనార్తి.